హలో, హలో, మేము సౌత్ ఆఫ్రికా నుంచి మాట్లాడుతున్నామండి. ఈస్ట్ ఆఫ్రికా నుంచి, ఆఫ్రికా కంటినెంట్. మీ పేరండి? నా పేరు దినేష్ రెడ్డి అండి. ఓకే ఓకే, చెప్పండి. మీరు మీ పేరు సాంబశివరావు అండి. అవునండి. జై హిందుస్థాన్, భారత్ మాతకి జై, నమస్కార్. ఇంకా భారత్ మాతకి జై, జై హిందుస్థాన్. మీ పేరు సాంబశివ గారు. మేము ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాము. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు నాకు చేసేది ఫోన్ మన చేసి, భారతదేశం. ఒక మాట అండి, మీరు నాకు ఫోన్ చేసి భారత మాతాకి జై అని ఎందుకు అన్నారు? భారత్ మాతకి జై అంటే మన దేశం మీద గౌరవంతో ఉంటున్నాను అంతే, ఇంకేం లేదు. భారత్ మాతకి ఇప్పుడు జై అంటే గౌరవం అనేది ఒక మాటతోటి చెప్పి, మాట చెప్పినంత మాత్రాన గౌరవం ఉన్నట్టే కాదు కదా. అది కాదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు నాది ఏం మాట్లాడాలనుకున్నారో ఆ విషయం మాట్లాడితే సరిపోయింది. మీరు భారత మాతాకి జై అని అన్నారంటే ముందు ఏంటి, నేనేమనుకోవాలి మిమ్మల్ని? మాట్లాడతామంటే చెప్తామండి. ఇప్పుడు మీ యూట్యూబ్ లో మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ సోదరుడైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్కరూ వీరు వాళ్ళని కాదు, మీరని కాదు, వేరే వారి కాదు, ఇంకో ఎవరిని కావచ్చు. ఈ చేసేది విదేశాల్లో మాలాంటి వాళ్ళకి ఇక్కడ ఏంది, మీ ఇండియాలో ఇలా చేస్తున్నారు, ఏంది ఇది పరిస్థితి. చాలా మంది మన ఇండియన్సే, గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు సౌత్ అరువు ఆఫ్రికాలో ఉన్నారా? తీసేస్తున్నారండి. సౌత్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటున్నామండి. మాకు అరువు పోతుంది. మీరు చేసేవి గుజరాత్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు చూస్తుంటే వాళ్ళకు కొందరు 10 మందిలో ఒకరి కన్నా కొందరు సెటిల్ అయిన వాళ్ళకి గుజరాత్ వాళ్ళకి అరువు తెలుగు పోతుంది. రాదు కదండి. కానీ వాళ్ళకు కొందరికి వచ్చండి, నేను అదే అంటున్నా, 100 మందిలో 5 మందికి ముగ్గురికి వచ్చి వాళ్ళు వాళ్ళు మన వాళ్ళతో తిరిగింటారు కాబట్టి వస్తుంది వాళ్ళకు కూడా. 100 మందిలో 3 మందికి వస్తుంది. వాళ్ళు 10 మందికి చెప్తున్నారు ఏంది ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ఇట్లయిపోతుంది పరిస్థితి, ఏంది దీనిది ఇంత ఇట్లా చేస్తున్నారు. మన దేశంలో ఇలాంటివి రాకూడదండి. ఇంత ఇంత సామరస్యంగా మీరు ఏం ఎవరో చెప్తున్నారో జరిగిపోవాలి నాకు అర్థం అక్కడికి కావట్లా అట్లా కదండి. ప్రాబ్లం క్రియేట్ చేసే ఏదో వాళ్ళకి మీరు మాత్రం. ఫోన్ చేసి చెప్పాలి, నా జీవిత ఉపయోగం ఉంది. అందరికీ చెప్తాం, మీకని కాదు ఎవరికైనా చెప్తాం. మీరు మాకు తప్పు చేస్తున్నారు కులమత అక్కడ. మీరు సమయం. భారత, మీరు ఒక మాట ఏంటంటే భారత మాతాకి జై అని అన్నటువంటి మీరు ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుంది, అసలు దాని మూలం ఏంటనేది కదా మీరు ఆలోచించాల్సింది. అంటే భారత్ బాధింప మాతకి జై అంటే మీరు మీరు అనొచ్చు, ఒక మాట నేను ఏంటండి, మీరు అనొచ్చు. భారత్ నన్ను మనం భారతదేశంలో ఉన్నాం, భారత్ మాతకి జై అనొచ్చు. ఇది నేను ఇప్పుడు భారతదేశానికి ఏ జై దేశంలో. అన్నా, నేను భారతదేశానికి జై అంటా, నేను భారతదేశం, భారత భారతదేశానికి జై మాతకి అంటా అయినా, నేను. భారత మాత అయినా ఒకటే, భారతదేశం అయినా ఒకటే, అంతా ఒకటే. సరే, అది మీ ఇష్టం అనుకోండి. నేను ఒక మాట చెబుతానండి, ఓకే 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 మీరేం ఓకే. ఈ చేస్తారంటే ఫస్ట్ మన దేశము, ఒక మాట ఏనండి, ఫస్ట్ మీరు మీరు నేను చేయాల్సిన ఏ పని ఏంటంటే పార్టీ. బాధించే వారికి ఫోన్ చేయండి, బాధించబడే వాళ్ళకి ఫోన్ చేయకండి. బాధించే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉంటారో, కులం పేరుతోటి కాని, మతం పేరుతోటి కాని, ఈ దేవుల పేరుతో కానీ ఎదుటి వాళ్ళని బాధించి దేశంలో మత కలహాలు సృష్టించి, మత విభేదాలు సృష్టించి, ఈ దేశాన్ని, భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఈ మతోన్మాద శక్తులు కొన్ని ఉన్నాయి. శివశక్తి, ఆ శక్తి, ఈ శక్తి అని దుష్ట శక్తులు పేర్లు పెట్టుకొని భారతదేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి దుర్మార్గులు ఫోన్ చేయండి. బాధించబడే వాళ్ళకి చేయొద్దు మీరు ఫోను, బాధించబడే వాళ్ళ కాదు బాధించే వాళ్ళకి ఫోన్ చేయండి. అరే ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి, మీరు మొదటి ఇదే వైఖరి మీది, మీ మనువాదుల మొదటి నుంచి ఇదే వైఖరి. ఎవరైతే బాధించబడుతున్నారో వాళ్ళని ఇంకా బాధ పెట్టాలని చూస్తారు మీరు. బాధ పెట్టేవాడు ఎవరైతే ఉన్నారో వాడికి ఫోన్ చేయరు మీరు. ఓకే, మీ వర్షం విన్నారు కదా, మా వర్షం, మీ వర్షం విన్నాం మేము, మా వర్షం వినండి ఒక్క సెకండ్, మా వర్షం వినండి మీరు కూడా 1 మినిట్ వినండి. అంటే ఇప్పుడు హలో చెప్పండి. ఇప్పుడు మాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. మీ వాయిస్ మాకు, మీరు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడితే మాకు వాయిస్ బ్రేక్ అవుతా ఉంటుంది. మేము 1 నిమిషం మాట్లాడతాం, ఆ తర్వాత మాట్లాడండి మీరు కూడా. మీరు ఒక ఉన్నతమైన పాస్టర్గా వ్యక్తిగా చెప్తున్నారు మీరు. నేను పాస్ అయ్యాను కాదు, మీరు అదే ఏదో మీరు ఒక బోధకుల్లాగా చెప్తున్నారు, తప్పేం కాదు. అది మీరు ఏమంటున్నారంటే ఆర్ఎస్ఎస్ నేను ఒక నిజమైన భారతీయ బదిలీ, పౌరుడిగా, నేను ఒక నిజమైన భారతీయ పౌరుడిగా నా దేశం నాశనం కాకూడదు, ఈ మత విద్వేషాల కారణంగా నా దేశం అనేది నాశనం అయిపోకూడదు, ప్రజలు ఆ విధంగా ఇబ్బంది పడకూడదు అన్న ఒక బాధ్యత నేను మాట్లాడుతున్నా వీడియోస్ లో. ఇప్పుడు నేను ఒక బాధ్యతగా, నేను ఒక ఇండియన్ గా మాట్లాడుతున్నా అంతే. మేము మీ టైం ఇచ్చిన ఇంతే మాట్లాడారు, మీరు నా వర్షం కూడా చెప్పాలి కదా. చెప్పండి. ఇంతవరకు ఇట్లా యూట్యూబ్ లో
పక్కన దేశాలు పరువు పోతున్నాయి. యూట్యూబ్ లో కాకుండా సామరస్యంగా 10 మంది మీరు పెద్దలు, వారు 10 మంది పెద్దలు వచ్చి ఒక డిబేట్ మాదిరి పెట్టుకొని మాట్లాడుకొని ప్రాబ్లమ్స్ అనేటివి అక్కడ సాల్వ్ చేసుకొని ఏదన్నా సెంటర్ లో తీసుకొని, రాష్ట్రంలో విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఒక సెంటర్ 3 సెంటర్ తీసుకొని మాట్లాడుకొని ఏదన్నా అంత సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. తిట్టుకుంటేదే, మీరు చూస్తే వారం తిడతారు, వారు చూస్తే మిమ్మల్ని తిడతారు, ఏమన్న పద్ధతి ఇది? ఒక దేశంలో ఉండి ఇట్లా చేసుకుంటే ఏదన్నా న్యాయంగా ఉంటుందా అసలు మనకి? పక్కన వేరే వారు నవ్వుకుంటున్నారు, పక్కన దేశాలలో, పక్కన మేము ఉండే చోటు ఇక్కడ వేరే రాష్ట్రాలలో కూడా నవ్వుకుంటున్నారు మన సౌత్ ఇండియా వాళ్ళని. ముఖ్యంగా ఏంది ఇలా చేసుకుంటున్నారు? అందరికీ రాదు తెలుగు, ఏం రాదు. నేను చెప్పేదాని మాదిరి 100 మందిలో 3-4 వస్తుంది తెలుగు. ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్తో ఉంటారు, అట్లా వాళ్ళు 20 ఏళ్ళు 15 సంవత్సరాల నుంచి వాళ్ళకు వస్తుంది అంతే. వాళ్ళు 10 మంది చెప్పుకుంటారు, వాళ్ళకి 100 మంది స్ప్రెడ్ అవుతా. మీరు పోయి ఒక పర్మిషన్ తీసుకొని ప్రచారం చేయాలి విలేజెస్కి వెళ్ళేది. పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఏదైనా ఒక గణపతి విగ్రహం పెట్టినప్పుడు పర్మిషన్ తీసుకుంటారు, అమ్మవారం చేసినప్పుడు పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి రాజ్యాంగం ప్రకారం. కానీ మీరు ఒక మైక్ వేసుకొని వెహికల్ తీసుకొని పోదవడము, వారు అడ్డుకోవడము, వాళ్ళు అడ్డుకోవడం మిమ్మల్ని, అవన్నీ తప్పు కదా. మీరు ఒక పర్మిషన్ తీసుకొని ప్రచారం చేసుకోండి, తప్పేం కాదు కదా. నేను అనేది నా వర్షన్ అంటున్నాను. నేను అది ప్రచారం చేసుకోండి, తప్పేం కాదు. మీ సందేశం మీరు ఇవ్వండి జనాలకి, అది స్వీకరిస్తారు. ఇప్పుడు ఒక సెకండ్, ఇప్పుడు భారతదేశం ఉంది, ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, ఎవరు గెలిపిస్తారో ప్రజలు. మ్యాండేట్ ఈజ్ ఓవర్ టు పీపుల్ ఓన్లీ. మ్యాండేట్ అనేవాళ్ళు ప్రజలు ఇస్తారు, అది ఏదైనా అది వారు స్వీకరిస్తారో లేదో మీరు పర్మిషన్ తీసుకొని పోవాలి. ఇప్పుడు మీరు తిరుగుతున్నారు దేవుళ్ళు అని తప్పు కదా. అది వాళ్ళు ఇప్పుడు మీరు పోయి పోస్టర్లు అంటించడం నేను 6-7 చోట్ల చూశాను. ఈ యూట్యూబ్లోని పోస్టర్లు అంటించారు విగ్రహాలకి, తప్పు కదా. మన అది మనోభావాలు దెబ్బతింది. మీరు ఆప్తేనే మాట్లాడతాను, మీరు చెప్పినట్టు సమాధానం చెబుతాను. మెజార్టీ ఓకే ఓకే, హాఫ్ సెకండ్ మాట్లాడతాను నేను కూడా, హాఫ్ మినిట్ మాట్లాడినాక మీరు మాట్లాడద్దు. ఇప్పుడు మెజార్టీ ఆఫ్ పీపుల్ హిందూ ఉంది కదా, అవుట్ ఆఫ్ 80% ఇన్ ఇండియా. హిందూయిజాన్ని గౌరవించాలి కదా. మీరు ఎవరో 3-4 చేస్తున్నారని మీరు అందరినీ దేవుళ్ళని తిట్టడము, జనాలను తిట్టడము తప్పు కదండి. పెద్దవారు మీరు ఇట్లా మాట్లాడడం తప్పు కదా. ఎవరు 4-5 మంది ఉంటారు శక్తులు, అలాంటి వాళ్ళని చూసి మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా అందరికి. నేను ఏ పార్టీకి సంబంధించిన వారిని కాదు, ప్రామిస్, మదర్ ప్రామిస్ చెప్తున్నాను. నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, ఓ భారతీయునిగా బాధపడుతున్నాను. మీరు చేసే అందరూ మీరని కాదు, వారు మీరు అందరూ ఏదో శ్రేష్టాలు చేసే పనులకి. అన్ని సంఘాలు, ఈ సంఘం మీరు కాదు వాళ్ళు కాదు, అందరినీ నేను అది బాధ అవుతుంది. ఇట్లా ఇట్లా మాట్లాడటం, మన హిందుస్థాన్ లో ఉన్నాము, హిందూ ప్రపంచంలో ఉన్నాము. మీరు వరుసన ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటా పోతే నేను మాట్లాడడానికి మర్చిపోతాను. నేను మాట్లాడి నాకు అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతాను తర్వాత. మీరు అయిపోయింది అయిపోయింది, మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పిన మాట ఏంటంటే నవ్వుకుంటున్నారండి, చూసి మన తెలుగు 2 రాష్ట్రాలు ఉన్న పరిస్థితిని చూసి అన్నారు. ఇది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఎక్కడనేది మీరు గమనించలేదా, మీరు అబ్జర్వ్ చేయలేదా? మీరు చేశాం చేశాం, చెప్పండి చెప్పండి, ఏం చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఈ కరుణాకర్ దుర్గుణటువంటి వాడు కొండే ఇవన్నీ కూడా రావటం కారణం మెయిన్ వీడు చేసిన పని ఏంటంటే, వినండి వాడు పిల్లవాడు, వాడు అంటే వాడు పిల్లవాడు వాడు అని సంబోధిస్తే వాడు వాడనే అంటాను నేను. ఎందుకంటే వినండి, మీరు వినండి చూడా, పాస్టర్ పిల్లలు తెచ్చి మా దగ్గర పండ పెట్టాలని మాట్లాడినాడు. వాడికి దేవుడు ఎట్టేస్తామండి, వాడు మనిషి వాడు. పాస్టర్ పిల్లలు తెచ్చి మా దగ్గర పండ పెట్టాలని లైవ్ లో వీడియో పెట్టాడు, దుర్మార్గుడు. వాడిని వాడి వాడిని ఏమని పిలవాలి చెప్పండి, ఏమని పిలవాలండి? అది మిమ్మల్ని అంటే మీ పిల్లలు తెచ్చి మా దగ్గర పండ పెట్టాలంటే మీరు మీరు గౌరవిస్తారా, మంచిగా మాట్లాడతారా? మీరు ఏమంటే ఒక్క మాట ఏనండి, మీ ఊరు నుంచి మా ఊరికి ఎంత దూరం ఉంటుందో మా ఊరు నుంచి కూడా మీ ఊరికి అంతే దూరం ఉంటది. ఇంకో మాట చెప్తానండి, పర్మిషన్ తీసుకోవాలి ప్రచారం చేసేటప్పుడు అన్నారు. మైక్ తోటి కానీ ఇంకో రకంగా కానీ ఏదైనా ప్రచారం చేసేటప్పుడు మాత్రమే, ఏదైనా అలాంటిది ఏదైనా చేసేటప్పుడు మాత్రమే పర్మిషన్ తీసుకోవాలా? సామరస్యంగా దారిని పోతూ మాట్లాడుకుంటానో లేదంటే ఒక ఏదైనా కరపాత్రం ఇచ్చేదాని గురించో పర్మిషన్ అవసరం లేదు, మైక్ ఉంటేనే పర్మిషన్ కావాలి నీకు. ఇంకొకటి ఏంటంటే, మీ ఇస్కాన్ వాళ్ళు అన్ని చోట్ల కూడా భగవద్గీతలో అవి తీసుకెళ్ళి పంచుతున్నారు, పత్రాచారం చేస్తున్నారు. ఎవరైనా ఒకళ్ళని తీసుకుంటారు పర్మిషన్? ఒక్కడ చూసే మనం పర్మిషన్ తీసుకున్నామని ఇస్కాన్ వాళ్ళు మతప్రచారం చేస్తారు, అన్ని చోట్ల తిరుగుతున్నారు, రోడ్ల మీద కార్లు వచ్చిపోయే కార్లు ఆపి మరి భగవద్గీతలు పంచుతున్నారు. నేను వీడియోలు పెట్టాను అన్ని వీడియోలు తీసి. మీరు ఎవరైనా ఒక్కళ్ళైనా పర్మిషన్ తీసుకుంటున్నారా? అంటే బాధ పడ్డాను క్రైస్తవులకేరా,
హిందువులకు లేదా మీకు లేదా? భారత రాజ్యాంగం ప్రకారం దాన్ని ఫాలో అయ్యేటువంటి ఇది మీకు లేదా? ఎదుటి చూడడానికి నీతులు ఉంటాయి, మీకు పాటిస్తాను అనుకోండి నీతులు, నీతులనే ఎదుటి చూడడానికి కాదండి, మీరు కూడా పాటించాలి వాటిని. భారత రాజ్యాంగం అనేది కేవలం క్రైస్తవులే కాదు, హిందువులు కూడా దాన్ని ఫాలో అవ్వాలా? ఇంకోటి అన్నారు మీరు, మీరేదో హిందూయిజం అది ఇది అని అన్నారు. హిందూయిజం మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు, వాళ్ళు గౌరవించాలి అంటారు కదా మీరు. మెజారిటీ ప్రజలు హిందువులు ఉంటే సెక్యులర్ కేసు ఇది. హిందువులకి ఎంత అయితే వాళ్ళకి రైట్స్ ఉన్నాయో అలాంటి రైట్స్ ఈ ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ ఉన్నాయి. ఆ విషయం తెలియదా మీకు? భారత రాజ్యాంగం ఉన్న సంగతి కాదండి. ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మా అసోసియేట్ మేము చేస్తాం, మీరు భరించాల్సింది. మా అసోసియేట్ మేము చేస్తాం, మీరు అన్ని ఓడ్చుకొని మీరు భరించాల్సిందే. మా దుర్మార్గాలు రాజకీయాలు మేము చేస్తుంటాం, మీరు మాత్రం నోరెత్తకూడదని మనవాదం ఉందండి. దాన్ని మనస్ఫూర్తి అంటారు, భారత రాజ్యాంగం అంటారు. హలో హలో, మాకు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, స్లోగా మాట్లాడండి. దాన్ని మనవాదం అంటారు, భారత రాజ్యాంగం అంటారు. మేము మెజారిటీ ప్రజలు ఉంటాం, మా అసోసియేట్ చేస్తాం, మీరు నోరు మూసుకొని గమ్ముకుని అంటే కుదరదు. అది సెక్యులర్ కంట్రీ ఇది, ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి. హిందువులు హిందువులకి ఎంత ఎన్ని ఎటువంటి హక్కులు ఎన్ని హక్కులు ఉన్నాయో క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ అలా అన్ని హక్కులు ఉన్నాయి. అలాంటి హక్కులు రైట్స్ అందరికి ఒకే రకంగా ఉంటది, ఒకళ్ళు ఎక్కువ తక్కువ లేదు. సెక్యులర్ కంట్రీ ఇది. కాదండి, పర్మిషన్ మీరు తీసుకోలేదు. హలో, పర్మిషన్ మీరు తీసుకోవాలి, ఎటువంటి తీసుకోవాలా? మీరు అయిపోయింది, మీరు అయిపోయింది, మేము మాట్లాడుతాం. పర్మిషన్ మీరు మీరు తీసుకోరు, పర్మిషన్ మీకు అవసరం. మీకు మీకు పట్టదు రాజ్యాంగం అనేది, మీరు ఫాలో అవ్వరు రాజ్యాంగం. హిందువులు మాత్రం ఫాలో అవ్వరు, మీరు మాత్రం మనవాదాన్ని ఫాలో అవుతా ఉంటారు. మీ వర్షన్ మీరు మీరు చూడండి, మీలో ఉన్నటువంటి మనవాదం అనేది ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. మీరు మీరు బాధింపబడే వాళ్ళకే ఫోన్ చేసి మీరు నోరు చూసుకొని గమ్ముకోనండి, మా వాళ్ళు మాత్రం మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఎన్నైనా అంటుంటారు, మీరు మాత్రం సైలెంట్ ఉండండి అని అన్నారు. అదే మీరు వాళ్ళు చేశారా ఫోను? వాళ్ళు చేశారా మీరు ఫోను? ఒక్క సెకండ్ ఉండండి, మాట్లాడతాం. మా దగ్గర మాట పెట్టాలన్నారు దుర్మార్గుడు, వాళ్ళు గౌరవం వల్ల మేము. హలో హలో, హలో, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక్క నిమిషం. అదే మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది? అదే మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది? ఆ పూజల పిల్లలు తెచ్చి మా దగ్గర పండు పెట్టాలి ఇవ్వడానంటే మీకు ఎంత బాధగా ఉంటుంది? మేము మనుషులు అండి, మేము మానవత్వం ఉన్న మనుషులు, మేము అలా మాట్లాడడం. అరే దుర్మార్గులం కాదు మేము. మాకు రీవాయిస్ వస్తుంది, రీవాయిస్ ఇప్పుడే ఉంది, ఇంకా వచ్చింది మీకు. మీరు తొందర పడితే ఎట్లాగా? దీనికే మీకు రీవాయిస్ అంటే ఎట్లాగా? 2020 ఇంకా మోగిపోతుంది మీకు. 2020 కాదు, మీరు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఎందుకు తీసుకోనండి? భారత రాజ్యాంగం అందరికి ఒకటే, మీరు ఎందుకు తీసుకోండి పర్మిషన్? చెప్పండి, మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోవట్లేదు? ఫోటోలు పెట్టాను, వీడియోలు పెట్టాను చూడండి సార్. మీరు తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? తెలుసుకొని మాట్లాడు, తప్పు మాట్లాడద్దు. మీరు భారత రాజ్యాంగం అందరూ ఒకే రంగం ఉంటది, అందరూ ఒకే రంగం వర్తించింది. మీకు ఒక రకంగా మనోదాలు చేసుకుంటే భారత రాజ్యాంగం అని చెప్పకండి మాకు. నీకు వినే శక్తి లేదా? మీరు మాట్లాడే చెప్పిన మౌనంగా నేను మాట్లాడుతున్నా, అటు చదువుతున్నావు. నేను మాట్లాడుతున్నా, అటు చదువుతున్నావు. నువ్వు మాట్లాడిన సైలెంట్ ఉండా, మాట్లాడుతున్నావు. శక్తి మీకు లేదా నాకు లేదా? నువ్వు వర్ష వినట్లేదు, వర్ష నేను మాట్లాడుతూ అయిపోతే నువ్వు మాట్లాడాలా సైలెంట్ కొండు. నేను మాట్లాడేది సైలెంట్ కొడు, నువ్వు నోరు పోయి అయిపోయిందా? నువ్వు నోరు ఇంకా అయిపోతున్నా, నేను మాట్లాడాలా? కావాలి, వినండి, మాట్లాడుతున్నా. మీరు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు నీతులు అనేవి ఎదుటి వాళ్ళు చేయడానికి కాదండి, మనం కూడా పాటించాలా. మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? మీరు పర్మిషన్ తీసుకోండి, మీరు దారికి పర్మిషన్ తీసుకోండి, మీ చర్చి పర్మిషన్ తీసుకోండి అని ఓతే మాట్లాడుతూ ఉన్నారు. మీ గుళ్ళు పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? రోడ్లో ఉంటున్నటువంటి మీ టెంపుల్స్ అనేది పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? వాటి దేశాన్ని ముందు పర్మిషన్, తర్వాత మమ్మల్ని ప్రశ్నించండి. మీరు భగవద్గీత మతానికి మత ప్రచారం చేయడం పర్మిషన్ ఎవరు ఇచ్చాడు మీకు? ఇప్పుడు మీరు మీరు ఎప్పుడైనా సరే మాకు చెప్పే ముందు ముందు మీరు పాడినారు సార్ నీతులని, భారత రాజ్యాంగాన్ని మీరు ఫాలో ఉన్న ముందు. భారత రాజ్యాంగం ప్రచారం చేసుకోవడానికి కొన్ని ఉన్నాయి కదా, కొన్ని దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏదైనా మైక్ తీసుకొని మైక్ తీసుకెళ్లి ఏదైనా ఒక ర్యాలీ లాగా ఏదైనా బహిరంగ ప్రచారం చేసినప్పుడు పర్మిషన్ అవసరం. ఏదైనా నలుగురు ఐదుగురు కలిసి కరపత్రాలు పంచుకుంటూ పోయేదానికి దానివల్ల ఎవరికి నష్టం ఉండదు, దాని పర్మిషన్ అవసరం లేదు. దానికి విషయాలు తెలుసుకొని మాట్లాడండి, రాజ్యాంగంలో ఏముంది ఏంటనేది తెలుసుకొని మాట్లాడండి. మీరు తెలియకుండా ఏ
అలాంటి దుర్మార్గులు దుష్టులు మీరు ఎందుకు ఫోన్ చేయరు? అలాంటి మనవాళ్ళు మతాంధులు మీరు ఎందుకు ఫోన్ చేయరు? కర్ణాటక ఎందుకు ఫోన్ చేయరు? బాధ పెట్టాలో ఫోన్ చేయండి సార్. మీరు బాధ పెట్టాలో ఫోన్ చేయండి, ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు ఫోన్ చేయండి, దేశాల మతం దేశాలు రెచ్చగొట్టాలో ఫోన్ చేయండి, అప్పుడు ఫలితం ఉంటది. మీరు కూడా ఆచరించే కదా, నాకు అర్థమవుతుంది మీ మాటలు బట్టి. మీరు కూడా అదే, మీరు కూడా ఆకూటి పక్షులే కాబట్టి మీరు చేయరా పని. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే బాధపడతారో మీరు ఇంకా వాళ్ళు అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇంకా బాధపడాలని చూస్తారు. ఊరే చూసారా మీరు? మీరు అట్లాంటి వాళ్ళని నేను చూసారా మీరు? ఏమన్నా మీకు ఏం పరిచయం అన్నాయి చెప్పండి. నీ మాట్లాడతాను నాకు, నువ్వు చెబుతున్నావు కదా, మీరు ఎవరైనా తప్పులు నీకు అప్పుచ్చుకున్నావు, వాళ్ళ ఫోన్ చేయట్లేదు, నాకు చెబుతున్నావు, నువ్వు సైలెంట్ ఉన్నావు, నువ్వు నోరు మూసుకొని చెబుతున్నాను. మా వాళ్ళు ఎన్నైనా నేర్పుతుంటారు, బైబుల్ ఎన్నైనా ఎవరు చెప్తుంటారు, నువ్వు మాత్రం నోరు మూసుకొని గమ్ము కూర్చోవాలి. మీరు మీరు మాట్లాడకూడదు అని చెబుతున్నాను. పైన నువ్వు చెప్పేది అది, ఇంకా అంతగా అంతమించి నీకు చెప్పేది నీకు అర్థం అవట్లేదు. నువ్వు చెప్పలేదు పరిచయం ఎవరైనా నీ మాటలు బట్టి మీరు మీ స్వభావం ఏంటో నువ్వు నువ్వేంటో నాకు అర్థం అవుతుంది. మేము ఎన్నైనా తిడతాం, మా మనవాళ్ళు ఎన్నైనా తిడతారు, మా మతోన్మాలు ఎన్నైనా తిడతారు. మీ క్రైస్తవులు పడి ఉండాలి, మీరు నోరు మూసుకొని మీరు మాట్లాడకూడదు. ఏరే రాష్ట్రాలు కుషిరాష్ట్రాలు వాళ్ళు నవ్వుకుంటున్నారు. క్రియేషన్ అవుతున్నావు, నువ్వు క్రియేషన్ అవుతున్నావు అంతే. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోనండి, మీరు ఎక్కడ గుర్తు పెట్టుకోండి, ఎదురాళ్ళ నీతులు చెప్పేటప్పుడు ముందు మీరేంటి, మీ పరిస్థితి ఏంటి, మీరు మీరు పాటించండి ముందు ఆ నీతుల్ని. ప్రాబ్లం క్రియేట్ చేసేవాడు ఫోన్ చేయండి, మీరు ప్రాబ్లం ఎవడైతే క్రియేట్ చేస్తాడో వాడికి ఫోన్ చేయండి. మత విదేశాలు రెచ్చగొడుతున్నాడు వాడు, మొన్న వీడియోలో మాట్లాడాడు, హిందువులు కానటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా బొడ్డు కప్పులు పెడితే చంపేయాలన్నాడు. కర్ణాటక చూపినాడు ఒక వీడియోలో మాట్లాడాడు, ఏమన్నాడు తెలుసా, క్రైస్తవులు క్రైస్తవులు ముస్లింస్ ఎవరైతే ఉంటారు, హిందువులు కానటువంటి వాళ్ళందరినీ కూడా బెట్టు బొమ్మలు పెట్టి తగలబెట్టేది ఎలా ఉంటుంది అన్నాడు. అలాంటి దుర్మార్గులు వాళ్ళ దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటే వాళ్ళ ఫోన్ చేయకుండా నా ఫోన్ చేస్తారంటండి మీరు? మా ఫోన్ మేము బాధించబడే వర్గం, మేము బాధ పెట్టే వర్గం కాదు. బాధ పెట్టే వర్గానికి ఫోన్ చేయండి, బాధించబడే వర్గానికి కాదు మీరు ఫోన్ చేయాల్సింది. నువ్వు ఎక్కడ బోధకుడు అయ్యా? నువ్వు ఎవరు బాధపడు, ఎవరు బాధపడు, నువ్వు ఎక్కడ బాధపడే, నువ్వేమో అవుతున్నావు, నేను మాట్లాడదా, నువ్వు సైలెంట్ ఉంటున్నావు, నువ్వు మాట్లాడుతున్నా, నేను నువ్వు మాట్లాడబట్టి 5 నిమిషాలు స్టాప్ చేయి, 1 నిమిషం మేము మాట్లాడతాము. 5 నిమిషాలు అయినా టైం, 5 నిమిషాలు ఇచ్చిన నేను, 1 నిమిషం మాట్లాడి 5 నిమిషాలు ఎవరు అసలు 5 నిమిషాలు ఇప్పుడు మా చేస్తాము, చేసి వినిపిస్తా నీకు, కానీ వినిపిస్తా, చేసి వినిపిస్తా నీకు కూడా, రికార్డ్ చేస్తాను. ఒక్క నిమిషం బ్రదర్ మాట వినండి. ఏం బ్రదర్ అండి, ఆవేదన అండి, కడుపులో ఆవేదన. మీరు చేసే తప్పుడు పనులకి, మీరు చేసే మతోన్మాద పనులకి కడుపులో రగిలిపోతుంది, కడుపులో రగిలిపోతుంది మీరు చేసే పనులకి, నీచమైన దుర్మార్గమైనటువంటి పనులకి. బైబుల్ కాలు తెచ్చి తొక్కుతారా? బైబుల్ కాలు తెచ్చి మీ గ్రంథాలు ఇప్పుడు దొక్కేవా మేము? కొద్దిగా సరే ఎవరు ఫోన్ చేస్తారు వాళ్ళు చెప్పారు, బైబుల్ కాలతో తొక్కేవాళ్ళు మత విదేశాలు రెచ్చగొట్టే దుర్మార్గులు ఫోన్ చేయండి. మీరు రాక చేయాల్సింది కోర్టులో కేసేయండి, కోర్టులో కేసేస్తాం, ఏదైనా చేస్తాం, పిచ్చి పిచ్చి. మరి మీరు నువ్వు కోర్టులో కేసేయా, నాకెందుకు ఫోన్ చేసావు, కోర్టులో కేసేస్తా, నాకెందుకు ఫోన్ చేసా? మనోభావాలు దెబ్బతింటున్నాయని చేశాను. మనోభావాలు మీకే లేదు, మాకు లేదండి మనోభావాలు, కాదు మేము మనుషులు కాదు, మా మనోభావాలు లేవు. కాదండి మీ గ్రంథాలు మీ దేవుల గురించి మాట్లాడినప్పుడు, విమర్శ చేసినప్పుడు మీకు అంత బాధగా ఉన్నప్పుడు మాకు బాధ ఉండదా? బైబుల్ గురించి యేసుక్రీస్తు గురించి తప్పుడు మాటలు మాట్లాడే విధంగా మాట్లాడుతున్నప్పుడు బాధ ఉండదా? బైబుల్ కాలు చేసి తొక్కుతున్నాం మా మనోభావాలు దెబ్బతినవా? బైబుల్ కాలు చేసి తొక్కుతున్నాం మా మనోభావాలు దెబ్బతినవా? పాత్ర మనోభావాలు దెబ్బతినవా? కోర్టులో కేసేస్తామండి, ఎందుకు కోర్టులు కేసే మనోభావాలు దెబ్బతినాయి చెబుతున్నా, మాకు మనోభావాలు దెబ్బతినండి, ఏం చెప్పమంటా చెప్పు, మాకు మనోభావాలు దెబ్బతినండి అండి. మాకు కూడా మేము చాలా ఇదిగా ఉన్నాం, మేము చాలా బాధపడుతున్నాం, దాని గురించి మాట్లాడండి. దీనిలో పైన మోడీ గారు కానీ చాలా సీరియస్ ఉన్నారులేండి, పైన ఆర్ఎస్ఎస్ మోడీ గారు కానీ మీరు ఎంత సీరియస్ ఉంటారండి బాబు, మీరు మీరు అంతా ఉంటారు కదా, అందరూ ఉంటారు, అందరు సీరియస్ గానే ఉంటారు.
మీకు కాదు బుల్లెట్ కలిసినట్టు కలుస్తాడు ఇట్లా ఇట్లా విషయాల్లో అమిత్ షా బుల్లెట్ కలిసినట్టు కలిసేస్తాడు అందరిని, మిమ్మల్ని కాదు వాళ్ళని కాదు అందరిని చేస్తాడు. మత ఇట్లా ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరు మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరినైనా బ్రదర్ టార్గెట్ వాళ్ళ సేమ్ అంత ఈజీగా ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ మీరు చేసే వ్యవస్థలకి వాళ్ళని కావచ్చు మీరని కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరండి వీళ్ళని రెచ్చగొడుతున్నారు. మీరు మాకు చెబుతారు మేము అమాయకులం కాదు, ఎప్పుడో 50 100 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దళితులు కాదు మేము. ఇప్పుడు ఏంది వాళ్ళ చదువు చెప్పాలి మీరు, వాళ్ళ అమాయకులు. ఇప్పుడు మేము చదువుకున్నాం, ఇప్పుడు మేము జ్ఞానవంతులం, కథలు మాకు చెప్పద్దు మీరు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు, రెచ్చగొడుతున్నారు వాళ్ళని, మా మీదకి మా మీద కుసుకొలుపుతుంది ఎవరు వాళ్ళని. అమాయకులు చెప్పండి, మనందరూ చెప్పాల్సింది మీరు. వాళ్ళంటే వాళ్ళంటే ఇల్లు చేస్తారంట, వాళ్ళు రెచ్చగొడుతున్న పక్క నుంచి వాళ్ళు ఎవరు ఎవరు రెచ్చగొడతారు ప్రపంచం మొత్తాన్ని తెలుసు. ప్రపంచం మొత్తం గడ్డి పెడుతుంది బుద్ధి రాట్లా మీకు, ప్రపంచం మొత్తం గడ్డి పెడుతుంది మీకు బుద్ధి రాట్లా. ఎవరు రెచ్చగొడతారంట, ఏదో మిడిల్ వర్షన్, మిడిల్ వర్షన్. నేను మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఊరిని గొడవ పడతామా రోడ్లో పడతా అంటే.